గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా గోవుల సంరక్షణ కోసం అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్లలో హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. యూపీ సర్కార్ ప్రారంభిస్తోన్న ఈ పథకం దేశంలోనే మొదటిదని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 515 అంబులెన్స్లను సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా అంబులెన్స్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గోవులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ 112కు ఫోన్ చేయాలన్నారు. కాల్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోపు వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ ఇంటి దగ్గరకొస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని, మధురతో సహా 8 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని మంత్రి వివరించారు.